అంటే కానీ ఓవరాల్ గా 13,000 చిల్లర పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఓటమి అనేది చవి చూడాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ ముందు. కానీ కుప్పం ఓటర్లలో అంటే కుప్పం కార్యకర్తల్లో కుప్పం నియోజకవర్గానికి చెందిన కార్యకర్తల్లో మాత్రమే వాళ్ళల్లో ఉన్న నిరుత్సాహాన్ని తీసేసే ప్రయత్నమే ఇమిడియట్ గా చేపట్టడం వెనక తెలుగుదేశం పార్టీలో ఎన్న ఒక భయం మొదలైందా పంచాయతీ ఎన్నికల ఫలితాలు? దానికి దీనికి సంబంధం లేదు. అప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు మళ్ళీ జోష్ పెంచే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పోయిన చోట మరి ఫస్ట్ శాంతం వదిలేస్తే ఇప్పుడు యాక్చువల్గా అయితే వదిలేయాలి. ఇప్పుడే వెళ్ళకూడదు. ఇప్పుడు ఇంకేం లేదు కదా అక్కడ దానికి. కాబట్టి కానీ ఇప్పటికిప్పుడు వెళ్ళడం వల్ల ఏమైందంటే అవతల వాళ్ళ వ్యూహం ఫలించింది. అవతల వాళ్ళు కుప్పంనే ఎందుకు టార్గెట్ చేశారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ కూర్చుని ఎందుకు దాని సంగతి ఏందని తేల్చింది. ఈయన ఆ డిఫెన్స్లో పడేయటం అంటే చంద్రబాబు గారు ఒక ప్యానిక్ అయిపోతున్నారు, గ్రౌండ్ లెవెల్లో పార్టీ దెబ్బతినేసింది, స్వయంగా ఆయన నియోజకవర్గంలోనే ఓడిపోయారు అనే ఫీలింగు ఒక సైకలాజికల్గా డామినేట్ ఫీలింగ్. అది అవతలోళ్ళు డామినేషన్ చూపించాలనుకున్నప్పుడు సరే కుప్పంలో నాటకాలు ఆడారు మీరు, నేను మిగతా చూపెడతా, ఇప్పుడు చూద్దాం మున్సిపల్ ఎన్నికల్లో చూపెడతాను అని చెప్పి చిత్తూరు వాళ్ళందరూ తిరుపతి వాళ్ళందరూ మాకు ఓటేయండి అయ్యా ఈ టైప్లోకి వెళ్ళి ఉండాల్సింది. ఎప్పుడైతే ఈయన వెళ్ళారో అక్కడ ఏం సంకేతం వెళ్ళింది, వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ ఎలక్షన్ అయ్యాక వెళ్ళుంటే బాగుండేది. ఎంపీటీసీ జెడ్పీటీసీలు అయిన తర్వాత అప్పటిదాకా సైలెంట్గా ఉండి ఆ తర్వాత వెళ్ళి రెక్టిఫై చేసుకుంటే బాగుండేది. ఇప్పుడు ఏమైంది, అక్కడికి వెళ్ళి కూడా పోనీ ఏమన్నా ఉత్తేజపూరితమైనటువంటి స్టేట్మెంట్ ఉంది, మిమ్మల్ని అందరినీ బెదిరించారు, పెన్షన్లు తీసేస్తానన్నారు, అవి తీసేస్తానన్నారు. మనం పవర్లో ఉన్నప్పుడు కూడా అదే మాట కాదు చెప్పింది. ఇప్పుడు దీంట్లో జగన్ చెప్పలా, అప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఈయనే చెప్పారు, నంద్యాలలో పెన్షన్ ఇచ్చాను నేను మీకు, నా పెన్షన్ తింటున్నారు, నా కరెంటు వాడుతున్నారు, నేనే సిన్ రోడ్ల మీద తిరుగుతున్నారు అన్నప్పుడు ఆ మొక్క అన్నటువంటి నీకు ఇప్పుడు అర్హత ఉంటుందా? ఆ మాట అన్నది మనమే కదా. ఇంపోయినది ఎవరు, లోకల్ కార్యకర్త అంటే ఆడెవడో నాకు సంబంధం లేదనొచ్చు. ఇక్కడ డైరెక్ట్గా అన్నది ఎవరు, చంద్రబాబు గారు. అప్పుడు వాలంటీర్ అన్నాడు లేకపోతే ఇంకోటి అన్నాడని ఎందుకు ఇప్పుడు? నువ్వు పవర్లో ఉన్నప్పుడు నువ్వు ఆ మాట అన్నావు, వాళ్ళు ఆ మాట అన్నారు లేదని జనం చూశారు కదా. ఇప్పుడు అదే ప్రాతిపదిక నీకు ఓటేసుంటే ఇదే ప్రాతిపదికను ఇప్పుడు వీళ్ళకి ఓటేసుంటారు. అప్పుడు ధైర్యంగా ఉండాల్సిన నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి అట్లా జరగలేదుగా. నంద్యాల కాకినాడలో మళ్ళీ తెలుగుదేశం ఓడిపోయింది కదా, ఆ ముక్క చెప్పచ్చు. అక్కడే ఓడిపోయారు, ఇక్కడ కూడా ఓడిపోతారు, రేపొద్దున ఇళ్ళు మేమే ఓడిపోయాము. కాబట్టి ఈ టైంలో మధ్యంతర ఎన్నిక, ఇదే మధ్యస్థంగా జరిగేటువంటి ఎన్నికల్లో ఆంధ్రాలో ఇంకా అట్లాంటి తిరుగుబాటు రాలేదు, తెలంగాణలో వచ్చిన తిరుగుబాటు టైప్లో. బట్ పబ్లిక్కి ఇంకో 3 ఏళ్ళు ఉంటుంది కదా అని ఉంది, జమిలీ ఎన్నికలు ఉంటాయని కనుక ధైర్యం వచ్చి ఉంటే ఇప్పుడే కొట్టేసేవాళ్ళు అని చెప్పాలి. అంటే ఆ ప్రస్తావన కూడా వస్తుంది కదా, నిన్న కూడా బిగిన్ చేశారు, మళ్ళీ అంటే మొన్న మధ్యన చేశారు, మళ్ళీ ఇప్పుడు తాజాగా కూడా చేశారు. అదే అంటే బాగా నైరాశ్యం వచ్చేసింది. ఇప్పుడు కుప్పం ఓటమి హిందూపురం ఓటమి అనేటువంటిది బాగా నైరాశ్యం వచ్చేసింది. ఇది కేడర్ పైకి హడావిడి ఎంత చేసినా అదే చూడండి, లీడర్లలో పెద్దగా ఎవరు లేరు సీరియస్ గా, ఓన్లీ వీళ్ళిద్దరే కనబడుతున్నారు, కిషోను చంద్రబాబు. మిగతా లీడర్లు అందరూ ఊరకనే అక్కడ, ఇప్పుడు చిన్నైడ్ లాంటి కూడా ఏం తిరుగుతున్నాడు అని చెప్పిన యాక్టివిటీ చేసి వస్తున్నాడు అంతే, హంగామా లేదు.